ఎఫ్సిఎన్ సంస్థ ఆధ్వర్యంలో శార్దా మున్సిపాలిటీ కార్యాలయానికి ఈరోజు 1500 కుటుంబాలకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సరుకులను మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ అన్ని వార్డుల కౌన్సిలర్లను పిలిపించి సమానంగా పంపిణీ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ మాట్లాడుతూ ఎఫ్సిఎన్ సంస్థ వారు చేసే కార్యక్రమాలను అభినందించారు. ఇంకా దాతలు ఇలాగే ముందుకు రావాలని వారు కోరారు. ఎవ్రీ వార్డుకి 30 కిడ్స్ వచ్చేలాగా డివిజన్ చేయడం జరిగింది. అండ్ మున్సిపాలిటీ అని కాదు, మొత్తం షార్నగర్లో ఈ ఫౌండేషన్ తరఫున నియర్లీ 3000 కిడ్స్ ఇచ్చారని తెలుసుకున్నాను. అండ్ ఇలాంటి మంచి డీడ్స్ చేయడం రియల్లీ అప్రిషియేట్ ఫౌండేషన్. మరి ఈ కిట్స్ నిత్యావసర కిట్ మరి పంపడం జరిగింది. మరి వార్డ్ వైజ్గా మరి ప్రతి కౌన్సిలర్కు 30కి ఇవ్వడం, మరి అదేవిధంగా టౌన్లో వాళ్ళు స్వచ్ఛందంగా ఇంకొక 1500 మొత్తం 3000 కిట్స్ పంచడంగా వాళ్ళ ఔదార్యాన్ని మరి వాళ్ళ స్వచ్ఛంద సంస్థకు మా మున్సిపాలిటీ తరఫున వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలాంటి సేవలు మరి షాద్నార్ మున్సిపాలిటీలో ఇంకో ఎన్నో వాళ్ళు చేయాలని, మేము వారి తరఫు నుంచి మేము తీసుకోవాలని, మరి మేము ఈ టౌన్లో ఉన్న బీద ప్రజలకు ఇలాంటి కిట్స్ మరి ఈ కరోనా నివారణ దాని గురించి దృష్టిలో ఉంచుకొని మరి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్వచ్ఛంద సంస్థ వాళ్ళకు భగవంతుడు ఆయురారోగ్యం ఉంటూ సమస్త మంచిగా జరగాలని, మరి అదేవిధంగా ఇలా ఇంకా ఎన్నో కిట్స్ ఇవ్వాలని మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిల్డ్రన్ వాళ్ళు మా మున్సిపాలిటీకి డొనేషన్ వస్తురూపకంగా చేయడం జరిగింది. మరి అవి వార్డు వైజ్గా మా కౌన్సిలర్లకు మా చైర్మన్గా అయినటువంటి నరేంద్రన్న గారు, మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. మరి వారికి మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మాకు 30-30 ఇచ్చారు కాబట్టి బ్యాగ్స్, అవి ఏ మూలకు కొద్దిగా సరిపోవు కాబట్టి వారు దయ ఉంచి మరికొన్ని ఇచ్చినట్టయితే మరికొంత పేదవారికి మేము మా వార్డులో పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ చిల్డ్రన్ వాళ్ళు, ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా కొన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తుంది, ఇలాంటి సందర్భంగా మనకి లాక్డౌన్ పీరియడ్లో మనందరికీ ప్రతి వాడికి వీళ్ళు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఈ ఫుడ్ ప్యాకెట్స్ అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దానికి గాను మన చైర్మన్ గారు, మన కమిషనర్ గారు వాళ్ళు 1500 మనకి మున్సిపాలిటీ తరఫున మున్సిపాలిటీకి డొనేషన్ చేయడం జరిగింది. దాన్ని 28 వార్డులకి సమానంగా 30 ప్యాకెట్స్ లాగా అందరికీ మన కౌన్సిలర్లందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్స్కి ఇలాంటి మంచి కార్యక్రమము మీరు ముందుకొచ్చి మాకు ఇలా సాయం చేయడము, మా వార్డులో పంచడానికి ముందుకొచ్చి ఇలా చేయడము చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకో 15 రోజులు మనకు లాక్డౌన్ పీరియడ్ పెంచడం మూలాన చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అలాగే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వేరే దాతలు కూడా ముందుకొచ్చి మా మున్సిపాలిటీకి ఇదే విధంగా సాయం చేసి మా కౌన్సిలర్లందరికీ సమానంగా, ఇప్పుడు ఎలాగైతే చైర్మన్ గారు, కమిషనర్ గారు సమానంగా పంచారో కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా ఈ వచ్చే రోజులలో ఇంకా చాలా గడుకాలం అనుభవించాల్సి వస్తుంది. మా వార్డు ప్రజలు, మేము సొంతంగా ఖర్చుతో మేము చేయలేకపోతున్నాం కాబట్టి మేము కూడా దాతల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా సిటీ టేబుల్ వారి తరఫు నుంచి మాకు ఈరోజు లైవ్లో మాకు ఇది చూపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా చెప్పాలనుకున్నాను, ఇది ఒక సందర్భంగా నేను దీన్ని అవకాశంగా తీసుకొని నేను అందరికీ కోరుకునేది ఏంటంటే, ఈ ఇలాంటి సందర్భంలో అందరూ దాతలు ముందుకొచ్చి
ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికి చాలా సంతోషంగా ఉండండి, చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ముందు ముందు కొంచెం ఇంకొంచెము చేయి అందించాలని చెప్పేసి కోరుకున్నాను. దీనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కరోనా లాక్డౌన్ వలన 20వ వార్డు కౌన్సిలర్ జి మాధురి నందకిషోర్ తమ వార్డులో ఇంటింటికి పండ్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేంద్ర చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు. అదేవిధంగా తమ వార్డులో నీటికి ఇబ్బంది పడవద్దని తన సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేసి మున్సిపల్ చైర్మన్ నరేంద్ర చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు. కాలనివాసులు కౌన్సిలర్ జి మాధురి నందకిషోర్ చేసే పనులను చూసి అభినందించారు. ఇరవై ఐదవ వార్డు నందకిషోర్ మాధురి నందకిషోర్ మా కౌన్సిలర్ మరి నిన్న నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఈరోజు ఫ్రూట్స్ అందరికీ కూడా ఈ కరోనా లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లలోకి బయటికి వెళ్ళొద్దని నిత్యావసర వస్తువులు సొంతంగా ఇంటికి మరి సేక పంపించడం దాంతో మీరు ఇళ్లలోకి బయటికి వెళ్ళకుండా మేము నిత్యావసర వస్తువులు ఏమున్నా కూడా చిన్న సహకారంతో మనము కౌన్సిలర్ సహకారంతో మరి అందరి మన్ననలు పొందిన కౌన్సిలర్ మరి ఇంటింటికి ఫ్రూట్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఈ కాలనీలో ఉన్న వార్డులో ఉన్న 25వ వార్డులో ఉన్న జనాలను మంచిగా చూసుకుంటున్నందుకు నందకిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. నిన్న ఆల్రెడీ ఈ మా వార్డులో రేషన్ కార్డు లేని వాళ్లకు వివిధ జిల్లాల నుంచి ఇక్కడ స్థిరపడి ఉండి వలస కూలీలు అనొచ్చు, అసొంటి వాళ్ళకు నిరుపేదలకు 150 నుంచి 200 మందికి నిత్యావసర వస్తువులు మా ఎమ్మెల్యే గౌరవనీయులు అంజనయ్య యాదవ్ గారి పిలుపు మేరకు మా చైర్మన్ నరేంద్రన మరియు మా కమిషనర్ లావణ్య గారిచే ప్రారంభించి వారి అందరికీ సహాయ సహకారాలు అందించినాము. మరియు అలాగే ఈరోజు ప్రతి ఇంటికి ఫ్రూట్స్ పంపిణీ ప్రతి ఇంటికి, ఎందుకంటే లాక్డౌన్ మన సీఎం కేసీఆర్ మరియు మోడీ గారు చెప్పినందుకు అందరూ ఇంటికే పరిమితం ఉండాలన్నందుకు మేము ఇంటింటికి తిరిగి పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు ఇంట్లోనే ఉండి వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇదే మా యొక్క చిన్న మనవి. జై తెలంగాణ. ఇంత మూలముగా కరోనా వ్యాప్తి చెందిన కారణంగా 25 వార్డులో వార్డు మెంబర్ అయిన మరి నందకిషోర్ గారు ఆధ్వర్యంలో మరి నేటి దినమున మరి పనులు పంచడం కానీ తర్వాత వార్డు శుభ్రత కానీ నీటి సరఫరా విషయంలో కానీ అత్యధికంగా శ్రద్ధ వహించి మా కాలనీవాసుల యొక్క మరి మన్ననలు పొందుతున్నాడని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కరోనా లాక్డౌన్ వలన నందిగామ మండల కేంద్రంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఎండీ షఫీ ఆర్థిక సహకారంతో 200 మందికి అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ జిల్లాల వెంకటరెడ్డి ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హకీం, ఇక్బాల్ హకీం, రహీం, రియాజ్, ఫయూమ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క
ఇంకా తాత తాత సార్ నందిగామ మండల కేంద్రంలో కరోనా బాధితుల కోసం కరోనా బాధితులు ఆకలిసావులతో ఉండొద్దనే ఉద్దేశంతో ముస్లిం సోదరులు ఈరోజు నందిగామ మసీద్ దగ్గర నిరుపేద ముస్లింలకి అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల కోసం ఈరోజు బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు అన్నీ కలిపి ఇవ్వడం ఎంతో సంతోషకరం. అట్లాగే ఈ కార్యక్రమాలు లాక్డౌన్ పొడిగించిన కనుక మే 7 వరకు ఇట్లాగే అందరినీ సోదరభావంతో చూసుకుంటూ ఆకలితో అలమటించకుండా ఎవరు దోషణ సాయమాలు చేయాలని వాళ్ళని ఒకడే చేయాలి ఇద్దరే చేయాలి అనకుండా ఎవరికి దోషణ సాయం వాళ్ళం తలా 10 మందికి చేస్తే ఎవరు ఆకలితో బాధపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వర్తించిన ముస్లిం సోదరులందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. उन तक पहुंचाने के लिए इकरा एजुकेशनल एंड वेलफेयर सोसाइटी की जानिब से मैं सरपंच वेंकट रेड्डी साहब और एसआई और कांस्टेबल वगैरह सभी हजरात यहां पर गरीबों में सो फ्री राशन तकसीम करे हैं और मैं गुजारिश करता हूं कि जितने मालदार हजरात हैं वो सब अपने अपने माल के अंदर से गरीबों का ख्याल रखें, किसी को सो भूखे रहने मत दें और हर किसी का गरीब का ख्याल रखें. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కేశంపేట మండలం 9 రేఖల గ్రామంలో 350 కుటుంబాలకు బియ్యం పప్పు నూనె తదితర 9 రకాల నిత్యావసర సరుకులను శారదా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మి నారాయణ గౌడ్ అందజేశారు. కేశంపేట ఎంపీపీ రవీంద్ర యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోలింగేశ్వర్లు, గ్రామ సర్పంచ్ సావిత్రి బాలరాజ్ గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, ఎంపీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ మధుసూదన్ గౌడ్, నాయకులు నరసింహులు, యాదగిరి, గోపాల్, సుదర్శనాచారి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. లైన్ లైన్ ఏం చేయాలి పెట్టిరమ్మ లైన్ ఆడ నిజానికి ఈ కరోనా అనే రోగం గురించి మరి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ ప్రకటించినందుకు దాదాపుగా ఇప్పటికే నెల అయిపోయింది. 20 నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి నిరుపేదలు మా గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదల గురించి మరి వాళ్ళు కూడా దుఃఖార్తే కానీ దుఃఖాడని కుటుంబాలు ఉన్నవి. మరి అలాంటి కుటుంబాల కొరకు నా వంతు సహాయంగా మరి నేను ఈరోజు ప్రతి కుటుంబానికి మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడము మన గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ ఎంపీటీసీ అందరి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. మరి ఇది ఎందుకు చేస్తున్నామంటే మరి వాళ్ళు కష్టం చేస్తుంటేనే వాళ్లకు వాళ్ళ పూట గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడో కొంతమంది ఉన్నారు, పనులు లేవు. ఆ పనులు వాళ్లకు మరి మనమిచ్చేది నా వంతు సహాయంగా మరి నేను చేయాలి, మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుందనే ఉద్దేశం నాకు అనిపించింది. మరి అలా అదేవిధంగా నేను మరి ఈ మా లింగమన్న గ్రామము, అదేవిధంగా పక్క గ్రామమైన మా 9 రేట్ల ఈ 2 ముందు కూడా దాదాపుగా 600 కుటుంబాలకు మరి నిత్యావసర వస్తువులు బియ్యము ఇవి ఇవ్వడం ఇస్తున్నాను. అదే కాకుండా మరి దీంట్లో 5 అంటే ప్రతి కుటుంబానికి
ప్రతి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక 5 కిలోల బియ్యము అదేవిధంగా ఒక కిలో కందిపప్పు అదేవిధంగా ఉప్పు అదేవిధంగా అన్ని మీద ఒక 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని అంటే నేను వేరే వాళ్ళకు చేయమని కాదు వాళ్ళకు కూడా ఏమైనా శక్తి సామర్థ్యాలు ఉండి మన ఊర్లో కూడా నేను చేయాలి అనే విధంగా ఇప్పుడు మనం ఇచ్చింది కనీసం ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజులకు వస్తాయి వాళ్ళ కుటుంబాన్ని బట్టి వాళ్ళ మనుషులను బట్టి వస్తుంది కాబట్టి వాళ్ళ నిత్యావసర వస్తువులు సరిపోతాయి మరి ఇంకా కొంతమంది కూడా ముందుకు వచ్చి అలాగే మన ఊళ్ళే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అందరూ కూడా దానికి అనుగుణంగా మరి మసులు కుట్రాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్న మా పెద్ద మా గ్రామ పెద్దలు రంగారెడ్డి జిల్లా షాద్న టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి షాద్నర్ ఏసీపీ సురేందర్ షాద్నగర్ రాయకల్ టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర రాష్ట్రాల వారిని వెంటనే ఇక్కడి నుండి సెలెక్టర్ జోన్కు తరలించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఏసీపీ సురేందర్ మరియు శిక్షణ ఐపీఎస్ అధికారిని నితిరాజులను ఆదేశించారు దూరం ఉండి చెప్పు ఎంత సంఖ్య
ఏదైనా ప్రాబ్లం ఉందో చూడండి.